హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అలవీరాతో ఒక మంచి హెయిర్ హెయిర్ గ్రోతింగ్కి ఒక మంచి రెమెడీ చెప్తున్నాను దీన్ని ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా మనకి వన్ మంత్లోనే త్రీ ఇంచెస్ హెయిర్ గ్రోత్ అవుతుంది కానీ నేను ఎలా చెప్పానో అలానే ఫాలో అవ్వండి మళ్ళీ దీంట్లో వేరేది మిక్స్ చేయడం ఇది లేదని అది మిక్స్ చేయడం అలాంటిది ఏ చేయదు నేను ఎలా చూపించానో అలా ఫాలో అవుతే మీకు కంప మంచిగా వన్ మంత్లోనే హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది సో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చూద్దాం దీనికి కావాల్సినవి ఫస్ట్ మనము ఒక అలవీరా తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అలవీరాని మనము కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ పీసెస్ వేసి మనము హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి గైస్ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అందరికీ అండ్ వీ వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోసం నేను ఇంకా మంచి మంచి హోమ్ రెమెడీస్ని నెక్స్ట్ వీడియోస్ నుంచి చెప్ చెప్తూ ఉంటాను మీకు హెయిర్ గ్రోత్కి స్కిన్కి సంబంధించిన చాలా మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు వాడాక కామెంట్ చేయండి మీతో పాటు మీ రిలేటివ్స్కి అందరికీ ఫ్రెండ్స్కి గిట ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండండి మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి సో మనము ఈ ఆయిల్ని డబుల్ బాయిలర్ మెథల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెలో మనం నీళ్ళు వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి ఆ గిన్నెలో మనం ఆయిల్ అలవీరా పెట్టుకున్న గిన్నె దాంట్లో పెట్టేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా పెట్టి ఇలా తీస్తూ ఇలా పెట్టి ఇలా తీస్తూ చేస్తూ ఉండాలి అలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అలోవీరాలో ఏదైతే మనకు బెనిఫిట్స్ ఉంటాయో అదంతా మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తాయి అలా రావడం వల్ల ఏంటంటే ఈ కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు హెయిర్కి చాలా మంచిది సో ఈ అలోవీరాలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ దాంట్లోకి వచ్చాక మనకు డబుల్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట ఇంతవరకు అలవీరాతో చాలా మంది చాలా చెప్పు ఉంటారు మీరు కూడా చూసుంటారు బట్ ఈ మెథడ్ మీరు ఫాలో అవుతే మాత్రం మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది హెయిర్లో మీరు అప్లై చేసుకొని చూడండి వన్ వీక్లోనే మీకు ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్ వస్తుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది డాండ్రఫ్ క్యూర్ అవుతుంది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఇచ్చింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకు సాల్వ్ అయిపోతాయి అనమాట హెయిర్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఇష్యూస్ ఏమున్నా పూర్తిగా సాల్వ్ అయిపోతాయి హెయిర్ బ్లాక్ అవుతుంది అంటే మనకు ప్రీ గ్రే హెయిర్ ఉన్నా కానీ మన టీనేజర్స్కి అట్లా బ్లా వైట్ హెయిర్ రావడం ఇప్పుడు ప్రోటీన్స్ విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల హెయిర్ అనేది పిగ్మెంట్ కోల్పోయి వైట్ ఇస్కి వస్తుంది కదా సో అది బ్లాక్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి బ్లాక్ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు కూడా ఇది ట్రై చేస్తూ ఉంటే పెట్టుకుంటుంటే పెట్టుకుంటూ ఉంటే మనకు లైట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్లోకి చేంజ్ అవుతుందనమాట అండ్ దీంట్లో ఏంటంటే మనకి హెయిర్ చాలా సిల్క్ సాఫ్ట్ షైన్ అవుతుంది హెయిర్లో షైనింగ్ వస్తుంది మనకి స్ప్రిటెన్స్ అనేది తగ్గిపోతాయి హెయిర్ గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది బేబీ హెయిర్ తొందరగా పెరుగుతుంది ఇది వచ్చేసి హెయిర్లో వాల్యూమ్ వస్తుంది హెయిర్ని ఎక్కువ మంచి బూస్టింగ్ చేస్తుంది అనమాట హెయిర్ పిగ్మెంట్ని పట్టేసి ఉంచుతుంది ఇది ఇన్ని ప్రాఫిట్స్ ఉంటాయి మనకి ఈ యొక్క ఆయిల్తోనే మీరు డెఫినెట్గా ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ విధంగా మనము అనేది మూత పెడుతూ తీస్తూ పెడుతూ తీస్తూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ దీన్ని మంచిగా ఉడికించుకోవాలి అలోవేరాని ఆయిల్లో ఆ తర్వాత మనం మూత పెట్టకుండా దీన్ని ఇంకా కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా ఉడికించుకోవాలి నా నన్ను సపోర్ట్ నా ఈ ఛానల్ని మీ అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మనకి తెలిసిపోతుంది ఆయిల్ అనేది చేంజ్ అయిపోతుంది ఆయిల్ అనేది ఒక లైట్గా మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది ఎందుకంటే అలవీరాది మొత్తం మనకు దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్లోకి అలవీరా జ్యూస్ అనే ఉంటుంది కదా అదంతా ఆయిల్ మంచిగా ఆయిల్లో కుక్ చేసేసుకుంటుంది అలా మనకు ఇలా ఆయిల్లో మనం తీసి ఇలా అన్నప్పుడు ఆయిల్ థిక్నెస్ అనేది చేంజ్ అవుతుంది మనకు ఫస్ట్ లైట్గా ఉంటుంది ఆయిల్ బట్ ఇది అలోవేరా అంతా మంచిగా నీట్గా కుక్ అయిపోయినాక దాంట్లో ఇలా అని మనం స్పూన్తో ఆయిల్ ఇలా అన్నప్పుడు అది థిక్నెస్ అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని చలారబెట్టుకోవాలి బట్ ఇది ఏది మీరు ఏది ప్రిపేర్ చేసినా ఈ ఆయిల్ కానీ ఎలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసినా లో ఫ్లేమ్ పైన ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టి ప్రిపేర్ చేయకూడదు అలా తొందరగా అది కుక్ అయినట్టు అవుతుంది కానీ ఆయిల్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వవు సో మనం ఎప్పుడైనా చిన్న మంట పైన ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి మంచిగా మీరు ఎంత మంచిగా దాన్ని కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఆయిల్ అంత మంచిగా ప్రిపేర్ అవుతుంది మీకు వచ్చేసి చూడండి ఈ విధంగా మీకు థిక్నెస్ ఆయిల్ అనేది చూడ చూసారు కదా కలర్ ఇలా చేంజ్ అవుతుంది అండ్ థిక్నెస్ దాని థిక్నెస్ కూడా చేంజ్ అయిపోతుంది మీకు ఇలా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఈ ఆయిల్ చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఆయిల్లో దీని ఆయిల్లో నుంచి మనము ఈ పీసెస్ ఏవైతే అలవీరా వేసాం కదా ఆ పీసెస్ అన్నీ మనం సైడ్కి తీసేసేసుకోవాలి సైడ్కి తీసేసుకున్నాక ఈ ఈ పీసెస్ అనేది వేస్ట్ అవ్వద్దు మనకేంటంటే ఆ పీసెస్ని మిక్సీలో వేసుకొని ఒక వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని మిక్సీకి వేసుకొని దాంట్లోనే మన మందార పూల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం వన్ స్పూన్ పెరుగు వేసుకోండి అండ్ మెంతుల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు మన ఉసిరికాయ పొడి ఉంటుంది కదా ఆమ్లా పౌడర్ ఆమ్లా పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసి మిక్స్ చేసేసుకోండి అది తలకి హెయిర్ ప్యాక్గా అప్లై చేసుకోండి హెయిర్ చాలా మంచిగా అవుతుంది అదే ఆయిలీ హెయిర్ పైన పైన పెట్టుకోవచ్చు మీరు నార్మల్గా ఎలా వాషబుల్ హెయిర్ పైన అయినా పెట్టుకోవచ్చు ఆ ప్యాక్ అలా పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి షాంపూతో మైల్డ్ షాంపూతో హెయిర్ అనేది చాలా మంచిగా అవుతుంది మీకు సాఫ్ట్ అవుతుంది సిల్కీ అవుతుంది హెయిర్ అనేది వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు హెయిర్ అలా అదే అలా ప్యాక్ మీరు ఇది ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా ఆ పీసెస్ని ఆ విధంగా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రెండు చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట చాలా మంచి గ్రోత్ అవుతుంది సో ఈ ఆయిల్లో వచ్చేసి మనము ఇంకా విటమిన్ ఈ క్యాప్షుల్ మీకు ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది ఒక విటమిన్ ఈ క్యాప్షుల్ దీంట్లో మిక్స్ చేసుకోవాలి అండ్ దీంతోపాటు ఈ క్యాప్సల్ మిక్స్ చేసుకున్నాక మనకు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఆయిల్ వచ్చేసి మీరు ఒక టెన్ డ్రాప్స్ వేసుకోండి టెన్ డ్రాప్స్ వేసుకున్నాక దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదండి ఇలా ఇది ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది లావెండ్రా ఎసెన్షియల్ ఆయిల్ ఈ లావెండ్రా ఎసెన్షియల్ ఆయిల్ టెన్ డ్రాప్స్ వేసుకొని అన్నీ మొత్తం ఇవంతా మంచిగా అందులో ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా ఆయిల్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఈ ఆయిల్ని వచ్చేసి మీరు వీక్లీ త్రీ టైమ్స్ అప్లికేషన్ చేసుకోండి నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇంకా మంచి రిజల్ట్ కోసం అయితే ఇది నైట్ అప్లై చేసుకొని ఒక టూ డేస్ ఉంచుకొని తర్వాత థర్డే మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇక కుదరదు వీళ్ళు కుదురుతుంది కుదరదు ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అట్లా వెళ్ళలేము ఆయిల్ పెట్టుకుని అంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి ఇలా వీక్లీ త్రీ టైమ్స్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఆయిల్ మీరు డెఫినెట్గా వాడి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి రెమెడీస్తోని నేను మీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు మీరు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ వీడియో ఎలా అనిపించిందో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఉంటాను బాయ్